जय जगन, जय जय जगन। नगरीलो जगनन्न पेरु साउंड इस्ते अक्कड़ चंद्रबाबु नायडु गुंडेल्लो री साउंड इव्वाली। जय जगन, जगन गारी नायकत्वं। ఈ రోజు విద్యా దీవెన పథకాన్ని విడుదల చేయడం కోసం నగరి నియోజక వర్గానికి జగనన్న రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే ఈ విద్యా దీవెన పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు। ఇంత గొప్ప ఆలోచన ఎవరికి కూడా రాలేదు। అది రాజన్న బిడ్డ జగనన్న की मे सदर्भंग इकड़ चार मंद विद्यार्थी विद्या दीवन वस्तु राूजा अल्ला आराधा येसु प्रभु प्रार्थ्चा चवल की मात्र कुल मत प्रात पार्टी अने चूक ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న। అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాడు, మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వ్యవసాయ కూలి కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు, కాంపౌండర్ కూతురు కూడా ఈ రోజు డాక్టర్ చదవగలుగుతుంది। అంటే అది ముమ్మటికి జగనన్న వల్లే, అందులో ఎలాంటి సందేహం లేదు। అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు ఎప్పుడూ కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు। ఈ రోజు జగనన్న ఎక్కడ అడుగుపెట్టినా జగన్ అంటే జనం, జనం అంటే జగనన్న విధంగా జన సంద్రంతో నిండిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఆశీర్వదించబట్టారు అంటే ఒకనాడు ఆడపిల్లలకి టాయిలెట్లు కొని లేని స్కూళ్ళ నుంచి ఈ రోజు కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని వసతులతో మరి మనకి విజయం అందిస్తుంది జగనన్న మాత్రమే। ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం నీళ్ళ చారుతో వాసన వచ్చే అన్నంతో ఎవరూ కూడా తినే పరిస్థితి లేదు, కానీ ఈ రోజు పోషక విలువలతో జగనన్న గోరుముద్ద అంటూ ఒక తల్లి మనసుతో మన అందరికీ పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా ఒకనాడు చిరిగిన చొక్కాలు ఊడిపోయిన అట్టలతో ఉండే పుస్తకాలతో బడికెళ్ళే పిల్లలకి ఈ రోజు గౌరవమైన స్కూల్ యూనిఫామ్ టై షూస్ ఇచ్చడమే కాకుండా ఈ రోజు విద్యా కానుక ద్వారా వారికి బుక్స్ డిక్షనరీతో సహా ఇవ్వడమే కాకుండా స్కూల్స్ లో అన్ని రకాల వసతుల్ని కల్పించారు। విద్యా రంగంలో మార్పులకి ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చిన విద్యా రంగంలో మార్పులని పక్క రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు ఎవరు వన్ అండ్ ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను। బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కుతున్నారని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు కదా జగనన్నని, వాళ్ళందరికీ చెబుతున్నాను ఒకసారి వినండి, yes ఒక్క బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో పేదలను లంచం నుండి విముక్తి చేసి డైరెక్ట్ గా అన్ని వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది। ఈ రోజు ఒక్క బటన్ నొక్కితే పేదడికి సంక్షేమ పరాలు పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తున్నాయి। ఆ ఒక్క బటన్ నొక్కితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల్లో ఆత్మ గౌరవాన్ని నింపుతోంది। ఆ ఒక్క బటన్ ఈ రోజు దేశంలో మొట్టమొదటిసారి కులం మతం పార్టీ ప్రాంతం చూడని పరిపాలనని పరిచయం చేస్తుంది। మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ బటన్
ఎవరైతే వెటకారం చేశారో బటన్ నొక్కుతారు బటన్ నొక్కుతారని ఆ బటన్ నొక్కడం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేస్తారని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।